షుగరు చక్కగా నియంత్రణ జరగాలంటే గ్లూకోమీటర్ సహాయము తప్పనిసరిగా తీసుకోండి వీలైనంత వరకు ఈ పది రకాల ఆహార పదార్థాలపై ఆధారపడి మనం జీవనాన్ని కొనసాగిస్తే ట్యాబ్లెట్లు లేకుండానే షుగర్ నియంత్రణ చేయవచ్చు మొట్టమొదటిది కూరగాయలు మనం ఇంత అన్నం తెల్లన్నం తింటాం తెల్లన్నం తినకూడదు బ్రౌన్ రైస్ తినాలి ఇంత అన్నంలో ఇంత కొద్దిగా కూర లేదో ఒక పచ్చడి ఒక ముక్క మామిడికాయ ఆవకాయ ముక్క తినటం మంచిది కాదు మనం ఇప్పటి వరకు అన్నంలో కూర వేసుకొని షుగర్ వ్యాధిని కొని తెచ్చుకుంటున్నాం అలా కాదు కూరలో అన్నం వేసుకోండి ఇంత కూర తినండి ఒక చిన్న కప్పుడు అన్నం తినండి షుగర్ మీ దరి చేరదు అన్ని రకాల కూరగాయలు మనకి ఎన్ని మార్కెట్లు ఉన్నాయి అన్నీ వాడాలి ఒక్కొక్క వ్యక్తి షుగర్ ఉన్నవాళ్ళు ఒక కేజీ కూరగాయ వాడినా మంచిదే ఒక కేజీ బీరకాయ కేజీ పొట్లకాయ కేజీ సొరకాయ ఇట్లా ఒక్కొక్క కేజీని ఉడకబెట్టుకుని తినాలి కూరలు శాకాహారం కానీ మాంసాహారం కానీ వాడేటప్పుడు ఇగురు కూరలు రోస్టు ఫ్రైలు వేపుడు కూరలు మాత్రం వద్దు నూనెలో వేయించినప్పుడు విటమిన్లు ఖనిజ లవణాలు పోషక విలువలన్నీ కోల్పోతాం కనుక ఉడకబెట్టుకుని కానీ పులుసు కానీ లేదా పాలు పోసుకొని కానీ వండుకోవాలి రెండు ఆకుకూరలు మనకు లభించే అన్ని ఆకుకూరలు పాలకూర తోటకూర కూర పొనగంటికూర కూర ఉల్లికాడలు పుదీనా ఇట్లా కరివేపాకు ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటాయో ఆకుకూరని పప్పు వేసుకుని వండుకుని తినాలి ప్రతిరోజు ఆకుకూర తిన్నా కూడా మంచిదే మూడు చేపలు వారానికి రెండు మూడు రోజులు చేప పులుసు తినాలి ఆ ఇగురు రోస్ట్ ఫ్రై వల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఇక నాలుగు డ్రై ఫ్రూట్స్ రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి రోజుకు రెండు రకాలు రకానికి ఒక ఆరు నానబెట్టుకుని తినచ్చు బాదం పప్పు పప్పు వాల్నట్టు జీడిపప్పు వేరుశెనగపప్పు పల్లీలు అంజీరు ఆప్రికాట్ లాంటివన్నీ రోజుకు రెండు రకాలు ఒక ఆరు ఆరు చొప్పున నానబెట్టి తినటం ఆరోగ్యానికి మంచిది బాదం పప్పు నానబెట్టిన తర్వాత దానిపై ఉండే పొట్టు గోధుమ రంగు పొట్టు తొలగించి తెల్లగా ఉన్న బాదం పప్పును మాత్రమే తినండి ఇక ఐదు కోడిగుడ్లు ప్రతిరోజు షుగరు నియంత్రణ కావాలంటే రోజుకి ఒకటి రెండు మూడు కోడిగుడ్డు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే కోడిగుడ్డులో తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తినాలి పచ్చ సొన వల్ల బరువు పెరగరు పచ్చ సొన వల్ల రక్తంలో కొలెస్ట్రాలు ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ పెరగదు కనుక తెల్ల సొనని పచ్చ సొన కలిపి తినండి కారు మనం వాడే నూనె ఆలివ్ నూనె అది కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె వాడితే మంచిది దీని ఖరీదు ఎక్కువే మూడు వందల రూపాయల పైన ఉంటుంది అయినా కూడా అనవసరంగా మన డబ్బులన్నీ హాస్పిటల్ డాక్టర్లు మందుల షాపుకు దారబోసే బదులు మనం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె కొనుక్కుని తిరగమాతకు మాత్రమే వాడాలి ఆ విధంగా నూనెలలో అత్యంత ఆరోగ్యకరమైన నూనె ఏదైనా ఉందంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె ఏడు పసుపు పాలల్లో చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి కొద్దిగా తాటి బెల్లం వేసుకుని ఉదయము రాత్రి ఇది వినియోగించటం వల్ల షుగర్ ఉన్న కొద్దిగా చిటికెడు తాటి బెల్లం వేసుకుంటే ఏం ప్రమాదం ఉండదు ఒక ఎనిమిది దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఒక అరంగుళం ముక్క నవలొచ్చు అన్నంలో కలుపుకుని తినేయచ్చు దాల్చిన చెక్క పొడి చేసి అన్నంలో అన్నంలో చల్లుకోవచ్చు పాలల్లో కలుపుకోవచ్చు మనం తినే పండ్లు పండ్ల ముక్కలు కోసి దానిపై చల్లుకుని ఆ విధంగా దాల్చిన చెక్క పొడికి షుగరు నియంత్రించే గుణం ఉన్నది తొమ్మిది పాల ఉత్పత్తులు ప్యాకెట్ పాలు వాడచ్చు అయితే షుగర్ ఉన్నవాళ్ళు మూడు పాయింట్ ఐదు శాతం పాలు తీసుకోండి డైరీ ప్యాకెట్ల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు పాలు పెరుగు మజ్జిగ జున్ను ఇవన్నీ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి పాల నుంచి తయారు చేసే పన్నీరును కూడా వాడచ్చు ఇక పది బెర్రీ పండ్లు ఈ బెర్రీ పండ్లు పట్టణాల్లో నగరాల్లో సూపర్ మార్కెట్లలో పండ్ల దుకాణాల్లో ఫ్రూట్ మార్కెట్లు ఉంటాయి స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ రాస్పబెర్రీ నాలుగు రకాల బెర్రీలు ఉన్నాయి ఈ బ్లూబెర్రీ అయితే ఎండు బ్లూబెర్రీస్ కూడా దొరుకుతాయి బెర్రీస్ వాడటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక షుగరుని తెలవగానే ట్యాబ్లెట్లు మా వాడవలసిన అవసరం లేదని గమనించండి ఈ ఆహార నియమాలు పాటించండి వైద్యాలు చిట్కా వైద్యాలు ఉన్నాయి చిట్కా వైద్యాల్లో మెంతి పొడి కాకర రసము అలాగే ఇన్సులిన్ ఆకులు తమలపాకులు స్కై ఫ్రూట్ ఆకాశ పండు జాక్ ఫ్రూట్ పొడి అంటే మన పనస పొడి రకరకాల చిట్కా వైద్యాలను వాడటము ద్వారా షుగర్ ఉన్నంత మాత్రాన ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వాడవలసిన అవసరము లేదు అని గమనించండి అలవాట్లు మానుకోకుండా షుగరు ఉన్ మన మాట వినదు ప్రతి ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళని ప్రతి ఇంట్లో కూడా గ్లూకోమీటరు తప్పనిసరిగా ఉండాలి దీని ఖరీదంతా ఆరు వందలు ఏడు వందలు కనుక షుగర్ చక్కగా నియంత్రణ జరగాలంటే గ్లూకోమీటర్ సహాయము తప్పనిసరిగా తీసుకోండి